హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక పిట్ట కథతో మీ ముందుకు వచ్చాను. మరి ఆ పిట్ట కథ విందామా? మరి ఒకనొక ఊడిలో ఒక అమ్మాయికి పిచ్చుక ఉండేదట. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుక ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయమైందట. ఆ కాకులతో పిచ్చుకకు కూడా స్నేహమైందట. మరి మీకు కూడా స్నేహమైందా? చాలామంది స్నేహితులు కూడా ఉన్నారు కదా మీకు. ఆ పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చెయ్యొద్దు అని, అవి మంచివి కావు అని. కానీ ఆ పిచ్చుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడురమ్మన్నాయి. అమాయక పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నింటినీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చెయ్యాలో తెలియక అటూ ఇటు గిందుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే. అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక రైతులకు తొరిగిపోయింది. పాపం, బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నేను అమాయకురాల్ని, నేనేమి చేయలేదు, నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధాయపడింది. కానీ పంట నాశనం అయింది కూడా. రైతులు కోపం మీద ఉన్నారు. పిచ్చుక మాట నమ్మలేదు కదా ఆ రైతు. దానివైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు కూడా వేశారు. పాపం, ఏం చేస్తాం? ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డవాళ్ళమనే అనుకుంటారు. చూశారు కదా దీనిలోని కథ, కథామిషు. మరి మీకేమర్థమైంది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాబట్టి చెడు స్నేహితులతో, చెడు స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళతో ఎప్పుడూ స్నేహం చేయొద్దు. మంచి వాళ్ళతోనే స్నేహం చేయాలి. దీని యొక్క సారాంశం. కాబట్టి పిల్లలు, మీరు ఎప్పుడు కూడా మంచి వాళ్ళతోనే స్నేహం చేయాలి, చెడవాళ్ళతో స్నేహం చేయదు. సరేనా? మళ్ళొక కథతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సరేనా? థ్యాంక్ యూ.